హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రుబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తా. ఇది 3x3. ఫస్ట్ మనం ఒక కలర్ ఫిల్ చేసుకోవాలి. అన్నీ ఆరెంజ్ వైట్ ఈ పీస్ ఎక్కడుందో చూసుకోవాలి. ఈ పీస్ ఎక్కడుంది మనకి, ఇగోండి ఇక్కడ మనకి ఈ పీస్ ఉంది. ఇది ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండాలి, కానీ ఇక్కడ ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ తెప్పించుకోవాలి. ఎలా అంటే ఇలా కిందకని ఇక్కడ పెట్టుకోవాలి, దీని కింద పెట్టుకోవాలి. పెట్టుకుని మళ్ళీ కిందకని రెండు సార్లు ఇలా అనాలి. పక్కకంటే మళ్ళీ పైకి అనేస్తే అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ బ్లూ కలర్ ఉంది, బ్లూ వైట్ ఉంది. ఇది కిందకి తీసుకోండి, బ్లూ వైట్ ఇక్కడ ఉంది. బ్లూ ఇక్కడ పెట్టుకోవాలి, బ్లూ వైట్. ఈ పీస్ ఇక్కడ తెప్పించుకోవాలంటే ఇలా కిందకని ఇలా అని ఇలా అనాలి. చూసారా, మనకి ఇప్పుడు బ్లూ అనేది కలిసిపోయింది, ఆరెంజ్ కలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ వైట్ గ్రీన్ ఉంది. దీన్ని ఇలా కిందకి తీసుకుని దీని ప్లేస్లో ఇది పెట్టేయాలి. ఇప్పుడు మనకి మూడు కలిసిపోయాయి. ఇంకా మిగిలింది రెడ్ది ఇక్కడ ఉంది. ఇలా తీసుకుని ఇప్పుడు దీన్ని ఇక్కడ తెప్పించేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మిడిల్ పీసెస్ అనేవి మ్యాచ్ అయ్యాయి. ఓన్లీ 2 మ్యాచ్ అయితే చాలు, 3 మ్యాచ్ అవ్వాలని ఏం లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు కార్నర్ పీసెస్ సెట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఈ కార్నర్ సెట్ చేసుకుందాం. ఇక్కడ ఏమేమి కలర్స్ ఉన్నాయి ఈ కార్నర్కి? గ్రీన్ ఉండాలి, రెడ్ ఉండాలి, వైట్ ఉండాలి. ఈ పీస్ ఎక్కడుందో చూసుకుందాం. ఇదిగోండి, గ్రీన్ రెడ్ వైట్. ఈ పీస్ మనకి ఇక్కడ రావాలి. సో ఇక్కడ పెట్టుకొని కిందకని మళ్ళీ పైకనండి. చూసారా, ఇక్కడ మనకి మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పీస్ తీసుకుందాం, ఆరెంజ్ వైట్ గ్రీన్ ఇక్కడ ఉంది. ఇది ఇలా కింద కనుక్కొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ఇక్కడ రావాలి, ఎందుకంటే రెడ్ బ్లూ వైట్ ఉంది. రెడ్ బ్లూ వైట్ కింద పక్కకు తీసేసుకోవాలి. తీసేసుకుని కింద కనుక్కొని దాని ప్లేస్లో దాన్ని సెట్ చేసేయాలి. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మీకు ఒక కలర్ అయిపోయింది, ఇంకా ఒక లేయర్ కూడా అయిపోయింది దాంతోపాటే. ఇవన్నీ మ్యాచ్ కావాలి. ఫస్ట్ లేయర్ అయిపోయింది. టీలా అవ్వాలి ఇలా అన్ని, ఇలా ఎక్స్ట్రా వచ్చిన పర్వాలేదు ఏం కాదు. ఇప్పుడు మీకు సెకండ్ లేయర్ అంటే ఇది మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీ ఇది ఎలా చేయాలంటే, కింద వైట్కి మీరు ఏ కలర్ చేశారో ఆ కలర్కి ఆపోజిట్ ఏ కలర్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు నేను వైట్ చేసాను, వైట్కి ఆపోజిట్ ఎల్లో. ఎల్లో లేనిది మిడిల్ పీస్ చూసుకోవాలి. దీనికి ఎల్లో ఉంది, దీనికి ఎల్లో ఉంది, దీనికి ఎల్లో ఉంది, దీనికి లేదు కాబట్టి ఇది బ్లూ ఆరెంజ్. బ్లూ మ్యాచ్ చేయాలి. కింద ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది. సో ఇది లెఫ్ట్ సైడ్ తిప్పి రైట్ సైడ్ డౌన్ చేసి మళ్ళీ డౌన్ రైట్ సైడ్ చేసి అప్ చేసి మళ్ళీ ఇటని ఇలా పెట్టేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి వచ్చేసింది మనకి. అలానే అన్నీ చేయాలి, చూపిస్తాను మీకు. ఇక్కడ గ్రీన్ రెడ్ ఉంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి. ఆపోజిట్ రెడ్ ఉంది, రెడ్ ఇచ్చాయింది కాబట్టి ఆపోజిట్ సైడ్ టర్న్ చేసుకుని ఆర్ డిఐ ఎల్ఐ. ఇప్పుడు మీకు ఈ పీస్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ పీస్ ఇది రెడ్ బ్లూ ఉంది, రెడ్
బ్లూ రెడ్ రెడ్ మ్యాచ్ చేస్తాం. బ్లూ ఇక్కడ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ తిప్పి ఇలా చేయాలి. మీకు ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో అసలు డిస్టర్బే కాదు. చూసారా, ఇంకా ఒక్క పీస్ ఉంది, ఈ ఒక్క పీస్ ఇక్కడ ఉంది ముందు చేసినట్టే. గ్రీన్ ఉంది కాబట్టి ఆపోజిట్ కిందకి ఇలా 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 ఇక్కడ చెక్ చేసుకొని కాల్చొస్తే మీకు ఏదైతే ఉందో అది సెకండ్ లేయర్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ అయిపోయింది. మీకు వైట్ కలర్ డిస్టర్బ్ కాలేదు. ఇప్పుడు ఇట్ సైడ్ మీకు వస్తే ఇలా ఎల్లన్నా వస్తుంది, ఇలా అన్న వస్తుంది, ఎల్లన్న వస్తుంది, లేకపోతే ఇలా మైనస్ అన్న వస్తుంది, ఇలా ఫుల్ అన్న వస్తుంది, లేకపోతే సారీ ఇక్కడ ఏదో మిషన్ జరిగింది, మళ్ళీ చేస్తాను. ఇలా మైనస్ వచ్చినప్పుడు ఇది హారిజాంటల్గా పెట్టుకుని ఇలా చేయాలి. ఇప్పుడు ఇలా ఫిష్ వచ్చింది అనుకోండి, ఫిష్ ఇప్పుడు ఈ కార్నర్ పీస్ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు మనకి సెకండ్ లేయర్ అయిపోయిన తర్వాత ఎల్లో అప్ పెట్టుకోవాలి. ఫిష్ వచ్చేదాకా మీరు ఈ ఫార్ములాస్ చేసుకోండి. ఫిష్ రాకపోతే ఈ ఫార్ములాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్లస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు దాని కింద ఇలా ఎల్లో కలర్ ఉంది అది పైకి తెప్పించుకోవాలంటే ఈ ఫార్ములా చేయండి. ఇప్పుడు మీకు ఇది ఫిష్ వచ్చేసింది, ఇది లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేయండి. మళ్ళీ ఫిష్ వస్తుంది, టూ టైమ్స్ వస్తుంది మీకు. మళ్ళీ సేమ్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా వస్తుంది, ఇలా రాకపోతే డైరెక్ట్ ఇలా వచ్చేసింది అనుకోండి ఉంచుకొని, లేకపోతే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఎల్లో కలర్ మ్యాచ్ అయిపోయి ఇలా వస్తాయి. ఒక కలర్ ఇలా మ్యాచ్ చేసుకోవాలి, రాకపోతే ఇదే చేయండి, ఎడ్ సైడ్ అయినా చేయొచ్చు. ఒకవేళ వస్తే దీనికి ఆపోజిట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసింది మీకు. ఇప్పుడు ఒకవేళ మీకు ఒక కలర్ మ్యాచ్ అయిపోతే మీకు తర్వాత చూపిస్తా, ఇప్పుడు మ్యాచ్ కాకపోతే హెడ్ సైడ్ అయినా ఈ ఫార్ములా చేయొచ్చు. ఎఫ్ఎఫ్ ULIR FF LRI UFF. ఇప్పుడు మీకు రెడ్ కలర్ ఫామ్ అయిపోయింది, దానికి ఆపోజిట్ ఇది చేయి, మళ్ళీ ఆ ఫార్ములా చేయండి. FF ULIR FF LRI F సారీ యూ ఎఫ్ఎఫ్. చూసారా మీకు ఇక్కడ ఫుల్ క్యూబ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.